హాయ్ అండి, నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు లావణ్య ఫుడ్ ఫర్ యూ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఇడ్లీ కారం అండి. చాలా బాగుంటుంది. ఈ కార పొడిని కమ్మని రుచితో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో ఈ పొడి చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాదండి, ఈ పొడిని చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఈ పొడి ఇడ్లీలోకే కాదండి, ఏ టిఫిన్లోకైనా బాగుంటుంది. అలానే వేడివేడి అన్నంలోకి ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక ప్యాన్ పెట్టుకొని 30 ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని మిరపకాయలను వేయించుకోవాలండి. ఇలానే లో ఫ్లేమ్లో 3 నిమిషాలు వేయించుకొని 1/2 స్పూన్ ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఈ ఎండుమిర్చి వేగాయా లేదా అనేది వంట చేసే వాళ్ళకి తెలుస్తుంది. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళ కోసం చెబుతున్నాను. ఎండుమిర్చి కడాయిలో వేసినప్పుడు ఒక సౌండ్ వస్తుంది, వేగిన తర్వాత ఒక సౌండ్ వస్తుంది. ఎండుమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇలా గలగలామని సౌండ్ వస్తుంది. ఈ ఎండుమిర్చిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అదే స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కప్ మెజర్మెంట్తో అయితే 60 ml కప్తో 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు పచ్చెనగపప్పు వేసి వేయించుకోవాలి. పచ్చెనగపప్పును మినప్పప్పును 70% దాకా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకొని 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఈ పప్పులు పూర్తిగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. కరివేపాకు వేసే వీడియో క్లిప్ మిస్ అయింది. కరివేపాకు వేగిన తర్వాత ఇప్పుడు మనం మినప్పప్పు తీసుకున్న కప్తోనే 1/2 కప్పు నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. నువ్వులు వేగడానికి ఎక్కువ టైం పట్టదండి, ఆ హీట్కే నువ్వులు వేగుతాయి. నువ్వులు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేయించి పెట్టుకున్న పప్పులు పూర్తిగా చల్లారిన తర్వాత అదే కప్తో 2 కప్పులు చట్నీ పప్పు వేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి పప్పులను మిక్సీ జార్లో వేసుకొని 2 స్పూన్లు సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు, టేస్ట్ మారిపోతుంది. కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక గిన్నెలో పోసుకొని కొంచెం మిక్సీ గిన్నెలో ఉంచుకోవాలి. ఈ పొడిలో 2 వెల్లుల్లిగడ్డల రెబ్బలు తీసుకొని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఈ పొడిని మిగతా పొడిలో పోసుకొని కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా, వెల్లుల్లిపాయ రెబ్బలు లేకుండా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంక 2 తెల్లగడ్డలు వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా కలిపేసుకొని ఒక డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టుకుంటే 8 రోజులైనా నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుంది, ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. ఈ పొడిలో నెయ్యి వేసుకుని ఇడ్లీ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. అంతేకాదండి, ఈ పొడిని వెజిటేబుల్స్ ఫ్రైస్లో కూడా పొడిగా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.